హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మీకు ఒక హెయిర్ ఆయిల్ చూపిస్తున్నాను. అయితే మనం స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. అది చూసారండి, ఆయిల్ నేను ముందు వేస్తున్నాను. ఆయుర్వేదక్తి పారాషూట్ ఆయిల్ అండ్ తర్వాత నేను క్యాస్టర్ ఆయిల్ వేసానండి. ఆ రెండు ఫస్ట్ మిక్స్ చేసుకొని ఆ తర్వాత నేను అందులో కొన్ని కరివేపాకులు వేసానండి. ఆ తర్వాత డబల్ బాయిలింగ్ ఉంటుంది కదా, ఆ మెథడ్లో నేను చేస్తున్నాను. డైరెక్ట్గా మనం ఆయిల్ని అలాగా వేట్ చేయకూడదు, అలా డబల్ బాయిలింగ్ మెథడ్లోనే చేయాలి. అలాగ ఒక చిన్న దాంట్లో వాటర్ వేసుకొని దాంట్లో అలా పెట్టానండి, చూసారు కదా. అది అలాగ కరివేపాకు కంప్లీట్గా బ్లాక్గా అయిపోవాలి, అప్పటి వరకు మనం అలా అందులోనే పెట్టి ఉంటాం. ఈ ఆయిల్ మనకి బాగా యూజ్ అవుతుందండి, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ పెరుగుతుంది. గ్రే హెయిర్ ఉంటుంది కదా, అది స్లోగా తగ్గిపోతుందండి, కరివేపాకు ఉంది కాబట్టి. సో క్యాస్టర్ ఆయిల్ అంటే మన హెయిర్ బాగా గ్రోత్ అవుతుందండి, సో నేను కంపల్సరీ క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తాను. పారాషూట్ ఆయుర్వేదిక్ ఆయిల్ అది చాలా బాగుంటుంది రిజల్ట్, నేను అందుకే యూజ్ చేస్తున్నానండి కదండి. అలా అలా అది బ్లాక్గా అవుతుంది, లీవ్స్ అన్నీ బ్లాక్గా అయిపోవాలి, అప్పటి వరకు అలా పెట్టేసి ఉంచేయాలండి. సో ఫైనలీ లీవ్స్ అన్నీ అలా బ్లాక్గా అయిపోయాయండి, నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఆ తర్వాత మనం ఆయిల్ని చల్లార్చాలి. బాగా చల్లారిన తర్వాత మనం అప్పుడు హెడ్కి మసాజ్ చేసుకుంటూ హెయిర్కి మసాజ్ చేసుకుంటూ రాసుకోవాలండి. సో ఇక్కడ నేను హెయిర్కి నేను ఎలా ఆయిల్ అనేది అప్లై చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఎక్కువగా స్కల్కి ఆయిల్ ఎక్కువ పెట్టాలండి, సో నేను పెట్టేశాను. ఆ తర్వాత కోమ్బ్ చేయకూడదు వెంటనే, సో ముడి పెట్టేసుకొని ఆ బ్యాక్ కూడా ఆయిల్ ఉంటుంది కదా అప్లై చేస్తున్నాను. హలో అండి, చూసారా వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? సో ఈ హెయిర్ ఆయిల్ మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ హెయిర్ ఆయిల్ వల్ల మీకు 1 మంత్లో రిజల్ట్ తెలుస్తుందండి, మంత్కి ఇంకా సూపర్ రిజల్ట్ తెలుస్తుందండి. నేను ఏమి యూజ్ చేస్తానో చూపించాను కదా, ఆయుర్వేదిక్ పారాషూట్ హెయిర్ ఆయిల్ యూజ్ చేశానండి. ఈ హెయిర్ ఆయిల్ బాగా యూజ్ అవుతుంది, హెయిర్ గ్రోత్కి సూపర్ యూజ్ అవుతుందండి, హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు నేను క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేశాను, కంపల్సరీ నేను హెయిర్కి క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తానండి, నేను యూజ్ చేయకుండా ఉండను. కావాలంటే ఇది ఒక్కటే కంప్లీట్గా అప్లై చేస్తానేమో కానీ క్యాస్టర్ ఆయిల్ మాత్రం నేను వదలనండి. క్యాస్టర్ ఆయిల్ మన హెయిర్కి చాలా బాగా యూజ్ ఉంటుంది అండ్ బ్లాక్గా ఉంటుంది, చాలా బ్లాక్గా షైనింగ్గా కనిపిస్తుంది అండి హెయిర్. వాల్యూమ్ కూడా పెరుగుతుంది క్యాస్టర్ ఆయిల్ వల్ల, సో మనం హ్యాపీగా క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. మన హెయిర్కి బాగా యూజెస్ అవుతాయండి క్యాస్టర్ ఆయిల్ వల్ల. అండ్ వీటితో పాటు నేను కర్రీ లీవ్స్ అంటే నేను చెప్పక్కర్లేదు, కరివేపాకు మన గ్రే హెయిర్ ఉండకుండా బ్లాక్ చేస్తుంది, హెయిర్ని బాగా బ్లాక్ చేస్తుంది. సో కర్రీ లీవ్స్ వేసుకొని, సో నేనైతే అలా అప్లై చేసుకుంటాను హెయిర్ ఆయిల్. ఇది నా హెయిర్ ఆయిల్ అండి, ఇది మీకు యూజ్ అవుతుందని నేను మీతో షేర్ చేసుకున్నాను, అంతేనండి. నా వీడియో కానీ మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి ప్లీజ్, నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ పక్కనే బెలైక్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు బెలైకన్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఎవ్రీడే నేను చేసిన వీడియో నోటిఫికేషన్స్ మీకు వరకు వస్తాయి. అంతేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో, బాయ్.